Sure, huh? Find the order and degree of the differential equation. Mundu order samedhi ki concept ichche. Order of differential equations ko cheptunna. Dy by dx ante first order differential equations ante dy by dx anedi equation la ganapadte ganaka dy by dx ganapadam first order differential equation adhe d square y by dx square undanko d square y by dx square undanko second order differential equation sir adhe d cube y by dx cube ganapadadanko థర్డ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్స్ అంటారు. ఫస్ట్ వన్ తీసుకుందాం, ఇక్కడ చూడ ఫస్ట్ వన్ చూడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ఓల్ టు ద పవర్ ఆఫ్ 3 ఓల్ టు ద పవర్ ఆఫ్ 6/5 ఈజ్ ఈక్వల్స్ టు 6y ఉందా? అర్థమైందని చెప్పింది. హిందువులో ఫస్ట్ పవర్ ఎప్పుడు ప్రాక్షన్ ఉండదు. ఈ ప్రాక్షన్ ఎలిమినేట్ చేయడానికి నేను ఏం చేస్తానంటే దీని పవర్ని ఎలా రైట్ చేస్తాను తెలియదు. అట్లా దీని పవర్ని 5/6 రైట్ చేస్తాను. అప్పుడు ఇక్కడ కూడా ఎంత రైట్ చేయాలి? 5/6 రైట్. ఈ 6/6 కట్ అయిపోతే ఈ 5/5 కట్ అయిపోతుంది. ఇప్పుడు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ డివై బై డిఎక్స్ ఓల్ క్యూబ్ ఇస్ ఈక్వల్స్ టు 6y వోల్ట్ ద పవర్ 5/6 అవునా? ఈ రెండు కట్టబడి ఇదే. ఇప్పుడు ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్లో ఇది ఎన్నో ఆర్డర్? ఇప్పుడు ఇది ఇక్కడ రాశాను డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది సెకండ్ ఆర్డర్ డిఫరెన్షియల్ ఈక్వేషన్ అంటే ఇక్కడ రాసుకోవాలి ఓఆర్డిఈఆర్ ఆర్డర్ ఎంత? 2. మరి దీని డిగ్రీ కావాలని చెప్పాను కదా, డిగ్రీ అంటే దాని పవర్. దీని యొక్క ఆర్డర్ ఇది సెకండ్ ఆర్డర్ కనుక దాని పవర్ ఎంత ఉండాలి కంపల్సరీ? ఇక్కడ ఏం లేకపోతే ఎంత ఉండాలి? ఇక్కడ ఏం లేదు కదమ్మా, 1. దీని డిగ్రీ వన్ గుర్తుంచుకో. అదేనమ్మా డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ అనేది ఏంటి? సెకండ్ ఆర్డర్. దాని యొక్క పవర్ ఎంత ఉందో చూసుకో. దాని యొక్క పవర్ ఏమి లేకపోతే ఇక్కడ ఎంత? 1 పెట్టారు. ఇక్కడ డివై బై డిఎక్స్ ఓలికి ఉంది కానీ ఇది మనకు సంబంధం లేదు. ఫస్ట్ ఎప్పుడు దాని ఆర్డర్ని ఐడెంటిఫై చేయాలి, దాని పవర్ ఎంత ఉందో చూడాలి, రాయాలి. సో అప్పుడు డిగ్రీ ఎంత అవుతుంది? 1. డిగ్రీ సార్, ఇందులో ఇంకేం డౌట్ లేదా? నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం చెప్పిన ఇదే మోడల్లో మళ్ళీ ఇది సెకండ్ చూద్దామా. సెకండ్ ఈక్వల్స్ టు 0 ఉంటుంది. ఇక్కడ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5/3 ఈజ్ ఈక్వల్స్ టు 0. ఇలా ఉన్నప్పుడు ముందు ఇది బయట వదిలే మీరు తీసుకోవాలి. ఈ డిఫరెన్షియల్ ఈక్వేషన్ చూస్తే ఇది ఆర్డర్ ఫస్ట్ చెప్పచ్చు. ఆర్డర్ సెకండ్ సెకండ్ ఆర్డర్ సార్. ఇది ఇది వదిలే పెట్టి వచ్చామనుకో, 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంత ఉందమ్మా? 5/3 ఈజ్ ఈక్వల్స్ టు డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్. దీని ఫ్రాక్షన్ ఫామ్ తీసేసేవాలంటే మనం ఏం చేయాలి? ఇందులో ఫస్ట్ క్యూబింగ్ ఆర్ బోత్ సైడ్ చేయొచ్చు. క్యూబింగ్ ఆర్ బోత్ సైడ్ చేయొచ్చు. ఇలా బోత్ సైడ్ చూడొచ్చు. అప్పుడు ఇది ఇది ఏమవుతుంది? క్యాన్సల్. అప్పుడు నీకేమొస్తుంది? 1 ప్లస్ డివై బై డిఎక్స్ హోల్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 5. చూసావా ఫ్రాక్షన్స్ పోయినాయి కదా డిగ్రీ పవర్స్ లా. ఇప్పుడు ఇంకేమైంది? డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ ఎంత మిగిలింది? 3 మిగిలింది. ఇది ఏ ఆర్డర్? ఇది సెకండ్ ఆర్డర్. సెకండ్ ఆర్డర్. సో ఆర్డర్ ఈజ్
2 నెక్స్ట్ డిగ్రీ కావాలి కదా మరి డిగ్రీ అట్లైనా సో ఇప్పుడు నెక్స్ట్ దానికి నెక్స్ట్ చెప్పు డివై బై డిఎక్స్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/2 ప్లస్ డి స్క్వేర్ వై బై డిఎక్స్ స్క్వేర్ హోల్ టు ద పవర్ ఆఫ్ 1/3 హోల్ టు ద పవర్ ఆఫ్ 1/4 ఈజ్ ఈక్వల్స్ టు 0